అమ్మో, ఇప్పటి వరకు రెండు క్లాన్లో టీం మెంబర్స్ వీళ్ళే కొట్టుకున్నారు. ఇప్పుడు మనకి కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి 8 మంది. అయితే ఇప్పుడు ఈ 8 మంది ఒక క్లాను, మన అప్పటి వరకు ఉన్న 2 క్లాన్స్ ఉన్నాయి కదా, ఈ 2 క్లాన్స్ మెర్జ్ అయిపోయి ఒక క్లాన్గా మారి ఆ ఒక క్లాన్ చీఫ్ నబీల్ అవుతాడా, ప్రేరణ అవుతాడా? ఒకవేళ నబీల్ అయితే ఆపోజిట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ను వాళ్ళని ఎదుర్కోగలడా, నించుని స్టాండ్ తీసుకోగలడా, అంటే మాట్లాడగలడా, వాయిస్ రైజ్ చేయగలడా, ఒకవేళ ప్రేరణ తీసుకుంటే ఇవన్నీ చేయగలదా? నా అభిప్రాయం ప్రకారం ప్రేరణ అయితే కంట్రోల్ చేయగలదు. సో తనకి హౌస్మేట్స్ ఒక డెసిజన్ అప్పుడు కన్ఫ్యూజ్ చేస్తారు, బట్ తను వాయిస్ రైజ్ చేస్తుంది ఫస్ట్ థింగ్, అది తప్పో ఒప్పో వాయిస్ రైజ్ చేసి మాట్లాడిద్ది. నబీల్ కూడా మాట్లాడతాడు, నబీల్ మాట్లాడడం నేను అంటలా, బట్ వన్ కంపారిటివ్లీ వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తుంటే ప్రేరణ ఇస్ మోర్ డిజర్వింగ్, ఎందుకంటే మాట్లాడగలదు, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడింది. నబీల్ కూడా మాట్లాడతాడు అంటే ముందుసారి సోనే విషయంలో మాట్లాడాడు తప్ప ఇంకే విషయంలో నాకు అంత అలా ఓపెన్ అయినట్టు నాకు అనిపించలేదు పర్సనల్గా. సో నాకు ప్రేరణ అయితే అవ్వాలని ఉంది క్లాన్ చీఫ్గా, మరి చూడాలి. ఇంకా మనకి ఈరోజు ప్రోమో వదులుతాడు కదా, ప్రోమో వదిలిన తర్వాత మ్యాక్సిమం తెలిసిపోద్ది. లైవ్లో అయితే ఇంకా లైవ్ చూసేటోళ్ళు తెలుస్తుందా బాధ బాబు, ఎంత నీరసం కలుగుతుంది తెలుసా? నిన్న ఎపిసోడ్ జరిగిన మొత్తం ఎపిసోడ్ మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సాగదేస్తా వెళ్ళాడు, అసలు నీరసం వచ్చింది తెలుసా? అసలు ఆ పప్పీ టాస్క్ కానీ వాళ్ళందరూ రెడీ పొజిషన్స్లో ఉంటారు. సో తర్వాత మళ్ళీ వెళ్ళడం, మీకు బాస్ ఎప్పటికో చెప్పేవాడు ఎలా బాబు అని, ఒకళ్ళ స్టాండింగ్ పొజిషన్ ఇచ్చిన ఒక అరగంట నుంచి ఉంటే బిగ్ బాస్ అప్పుడు కొట్టేవాడు బయట, అప్పుడు వెళ్ళేవారు. సో చాలా డ్రాగ్ అబ్బా, లైవ్ చూసేవాళ్ళకి బాధ తెలుస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు క్లాన్ చీఫ్ ఎవరైతే వరల్డ్ కార్డ్ ఎంట్రీస్కి సరైన మొగుడు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.